విజయనగరం జిల్లా గంచాడ మండలం గింజేరు గ్రామానికి చెందిన పార్వతి బోను సురేష్కి వివాహం జరిగి 7 సంవత్సరాలు కావస్తుంది. వీరికి కూతురు భార్గవి 6 సంవత్సరాలు, కుమారుడు రిషి 3 సంవత్సరాలు పిల్లలు ఉన్నారు. వీరు ప్రత్యేకంగా రేషన్ కార్డు చేయిద్దామని దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వ కార్యాలయంకు వెళ్ళగా ప్రభుత్వ రికార్డుల్లో ఆన్లైన్లోనూ పార్వతి చనిపోయినట్లుగా చూపిస్తుందని, ఈమెకు రేషన్ కార్డు చేయటం కుదరదని అధికారులు చెప్పారన్నారు. అప్పటి నుండి నేటి వరకు ప్రభుత్వ కార్యాలయాలకు అధికారుల వద్దకు కాళ్ళు అరిగేలా తిరిగినా నా సమస్యకు పరిష్కారం చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వ రికార్డుల్లో జరిగిన ఈ తప్పిదం వలన నా పిల్లలకు అమ్మఒడి గాని, మహిళా సంఘాల్లో ఉండేందుకు నాకు గాని, రేషన్ కార్డు గాని, మరే ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై సోమవారం జాతీయ మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తలి గౌరీనాయుడిని సంప్రదించగా ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చేయమని కోరుతానని, లేని పక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బాధితులతో కలిసి ఆందోళనకు దిగుతామని ఆయన అన్నారు. విజయనగరం జిల్లా అండి, గంటియాల మండలం. మన పేరు మనం బతుకుంటుండగా చచ్చిపోయిందని అనుకుంటండి. సచివాలయం కింద ఎక్కడికి వెళ్ళాం, గౌరవం కాడికి వచ్చాం, మాకు మంచి చేయమండి. విజయనగరం జిల్లా గంటియాల మండలం, మాది గింజేరు గ్రామం అండి. ఇలాగా మా యాభై ఉంటుండగా చనిపోయిందని వస్తుంది. మా యాభై అక్కడ పెళ్ళి నుంచి ఇక్కడికి మా ఊళ్ళో పాటు పెట్టుకున్నాను, తొలగిందని చెప్తే చనిపోయిందని వస్తుందండి. అది బతుకుంటుండగా చచ్చిపోయిందని వస్తే సచివాలయంలోకి వెళ్ళాను, సచివాలయంలో అలాగే వస్తుంది, దత్తకొచ్చేసారమ్మా చనిపోయింది మీ ఆవిడ అనేసి వస్తుంది. మరి అలాగనే మరి మళ్ళీ చూపులు వచ్చిన తర్వాత పెడదామని సన్నా అలాగనే వెళ్ళాను. ఒక 100 సార్లు నేను తిరిగాను సార్, అలాగనేసి వెళ్తే చనిపోయిందనే వస్తుందండి. కలెక్టర్ ఆఫీస్కి మొత్తం ఇవన్నీ తిరిగాను సార్, అలాగనేసి ఇలా గౌరాణి గారు గౌరాణి కోసం జన్మలు చేస్తారని గౌరాణికి చెప్పడానికి వచ్చాను సార్. ఇలాగా వాటి విషయంలో చనిపో మా యాభై చనిపోతే మరి ఇంకా బతుకుంటుండే చనిపోయిందని వస్తే మరి ఇద్దరు పిల్లలు ఉన్నారని సార్. ఇలాగా అలాగే అమ్మగారు రాలేదు, ఒక ఆగల బిడ్డలు ఒక ఏ బిడ్డకి పెడదామన్నా చేద్దామన్నా మరి ఏం రాలేదు సార్. మాకు గవర్నమెంట్ తగ్గింది ఏం రాలేదు సార్. మాకు యూజ్ చేసి బతుకున్నాం సార్ మేము. అలాగే కోట రైస్ కానీ అలాంటిది ఏం రాలేదు సార్. మాకు పిల్లలతో ఎంత బాధపడతాం సార్. బతుకుంటున్న చనిపోయిందనే అంటే మాకు ఎంత బాధ అనిపిస్తుంది సార్. అలాగే గౌరాణి గారికి వచ్చి ధన్యవాదాలు చేస్తారని కోర పెడతారని ధన్యవాదాలు చేస్తారని నమస్కారం పెడతాను సార్. విజయనగరం జిల్లాలో గంటేడు మండలంలో ఒక గంటేడు మండలం నుంచి పార్వతి అనే మహిళ వచ్చారు, గేదె కార్మికులు. తనకు ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నారు. మరి గంటేడు మండలం తహసీల్దార్ గారు అలాగే సంబంధించిన సచివాలయం అధికారులు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఒక ప్రాణాలతో జీవిస్తున్న ఒక మహిళ చనిపోయింది అని చెప్పేసి అయితే చాలా బాధాకర విషయం. ఎందుకంటే తన భర్త కూడా తన తల్లిదండ్రులు కూడా చాలా మనోభావాలు గురవుతూ ఉన్నారు. ఎందుకంటే బతుకున్న మనిషిని చనిపోయిన అన్న అయితే చాలా బాధాకర విషయం. దయచేసి అధికారులు స్పందించి ఈ గీత కార్మికులు పేదవాళ్ళు ఎందుకంటే కూలు చేసుకొని బతకవలసిన ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. దయచేసి అధికారులు మేము ఒకటే కోరుతున్నాం అయ్యా, దయచేసి ఏదైతే ఈ పార్వతికి రేషన్ కార్డు మంజూరు చేసి ఏదైతే దత్తం చూపిస్తున్నామో చనిపోయిందని అది డిలీట్ చేసి దయచేసి కొత్త కార్డును మంజూరు చేయాలని చెప్పేసి మేము అధికారులు కోరుతున్నాం. దయచేసి అర్థం చేసుకోండి, ఎందుకంటే చాలా బాధాకర విషయం. బతుకున్న మనిషిని చనిపోయిన అన్నం అయితే చాలా దారుణం, అది చాలా బాధాకర విషయం అండి. నా పేరు కొత్తలుగా ఉన్నాయి, నేను అఖిల భారత మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడిని.